సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో ఎండిఓ పనిచేస్తున్న సరళ గారు నా మీద కొన్ని అసత్య ఆరోపణలతో ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ ఆమెస్తూ అనేక రకాల ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. సరళ గారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే వెంకటాచలం మండలం ఎండిఓగా పనిచేస్తూ నిజంగా ఆమె చెప్పినట్టు ఆమె ఇంటి మీద నేను దాడి చేసి ఉంటే ఏదో కలెక్టర్ గారికో లేదా ఎస్పీ గారికో సిఓ గారికో ఉద్యోగ సంఘాలకో పోలీస్ స్టేషన్కో వస్తుంది. నేరుగా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెను తీసుకోవచ్చింది వెంకటాచలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుడిభుజం ప్రతిపీడి కాదా అని అడుగుతూ ఉన్నా. దీని వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకపోతే గత రాత్రి ముఖ్యమంత్రి గారు డీజీ గారిని అడిగారు నివేదిక. డీజీ గారు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి, చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా పనిచేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తాను అని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం నిలబెట్టుకునే రీతిలో పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి నిజానిజాలు విచారించి నిజాలు కానీ ఉంటే చట్ట ఆధారాలు కానీ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఇది నిజంగా అర్చనీయం. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ గారి మీద నడి రోడ్డులో ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో రాజీ చర్చలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారనే ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో రాజీ చర్చలు చేశారు. నెల్లూరులో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ గారి మీద రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడికి పాల్పడితే హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటే కానీ కేసులు నమోదు కాలా, అవి కూడా అరెస్టులు కాదు, నేరుగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటే మంది మార్పులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకున్న పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన, మా నాయకుడి పరిపాలన అది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టు మాట కట్టుబడి చట్టాలకి ఎవరో అతీతులు కాదు, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని ఆదేశించాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలకాలం ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచే అదృష్టం రావటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.